విజయానికి దగ్గరిదారులు లేవు. నిరంతర సాధనే విజయానికి సోపానం అని చెప్పినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ సర్వ శిక్ష అభియాన్ శ్రీ రేవు ముత్యాల రాజు గారి కలల నుండి జాలువారినటువంటి పథకమే ఈ పునాది. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు గారి యొక్క సూచనలు సలహాలు, అలానే పివో విశ్వనాథ్ గారి యొక్క పర్యవేక్షణలో ఏఎంఓ అబ్దుల్ హమీద్ గారి యొక్క సహకారంతో నిపుణులైనటువంటి ఉపాధ్యాయులచే పునాది పుస్తక రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యా ఉపాధ్యాయులకు పునాది పుస్తకంపై సంపూర్ణమైనటువంటి ట్రైనింగ్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. పాఠశాలలో ఆ ఉపాధ్యాయుల ద్వారా పునాది అభ్యసనాధిపతి యొక్క నిర్వహణ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. నెల్లూరు జిల్లాలోని 2980 ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదువుతున్నటువంటి 80,000 మంది విద్యార్థులకు ఈ పునాది అభ్యసనాధిపతులు అందజేయడం జరిగింది. జిల్లా అధికారులు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రతిరోజు ఒకే విధమైనటువంటి షెడ్యూల్ పూర్తి చేస్తూ పునాది అభ్యసన దీపికలు విద్యార్థులు కనపరిచినటువంటి ప్రతిభను ఏ రోజు నెట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సత్యాన్ని నిజం చేస్తూ నెల్లూరు జిల్లా విద్యార్థులు 60% మంది B+లో ఉన్నటువంటి వారు నేడు పునాది కార్యక్రమం వల్ల 80% ఏ గ్రేడ్లోకి రావడము గర్వించదగిన విషయం. జిల్లాలోని 320 మంది అకాడమిక్ ఆఫీసర్స్, జిల్లాలోని ప్రతి పాఠశాలను రోజుకి 2 పాఠశాలలకన విజిట్ చేసి విద్యార్థుల యొక్క పునాది అభ్యసన దీపికలను పర్యవేక్షించడము, విద్యార్థుల యొక్క స్థాయిని పరిశీలించడము, అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ను ప్రతిరోజు అప్లోడ్ చేయడము చేస్తూ ఉండడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజున కలెక్టర్ గారు జిల్లాలోని MUOలు, సెక్టోరియల్ ఆఫీసర్స్, డిప్యూటీ DEOs మరియు DEO, AMO మొదలైన వారితో పునాది కార్యక్రమంపై రివ్యూ మీటింగ్ నిర్వహించడం, పునాదిలో వెనుకబడి ఉన్నటువంటి పాఠశాలను గుర్తించి ఆ పాఠశాలకు ప్రత్యేకంగా విజిట్ చేయడము, తగిన సలహాలు సూచనలు ఇవ్వడం చేస్తూ ఉండడం జరుగుతున్నది. ప్రతి శుక్రవారము ఎడ్యుకేషనల్ డేగా ప్రకటించినటువంటి కలెక్టర్ గారు స్వయంగా తనే జిల్లాలోని కనీసం 2 పాఠశాలలను పర్యవేక్షించడము, తగినటువంటి సలహాలు ఇవ్వడము, స్వయంగా కలెక్టర్ గారే ఉపాధ్యాయునిగా మారిన సంఘటనలు కోకొల్లలుగా ఉండడము నెల్లూరు జిల్లా విద్యార్థుల యొక్క అదృష్టంగా భావించవచ్చు. మన కలెక్టర్ గారు లేరు, శ్రీ రేవు ముత్యాలరాజు గారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకోవాలని, వారిలో స్వయంగా ఆలోచించే విధానం పెంపొందించాలని ఈ పునాది కార్యక్రమం తలపెట్టారు. నెల్లూరు జిల్లాలో మాత్రమే జరుగుతున్నటువంటి ఈ పునాది కార్యక్రమాన్ని పర్యవేక్షించినటువంటి ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రత్యేకించి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునాది కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ముత్యాల రాజు గారిని, అలానే ప్రాజెక్ట్ ఆఫీసర్ విశ్వనాథ్ గారిని, ఏఎంఓ అబ్దుల్ హమీద్ గారిని, డిఇఓ శామ్యూల్ గారిని ప్రత్యేకంగా అభినందించడము ఉపాధ్యాయ లోకానికి గర్వకారణంగా భావిస్తూ ఉపాధ్యాయులందరూ కలెక్టర్ శ్రీ ముత్యాల రాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.